हेलो फ्रेंड्स, नैनो मियार के वेलकम टू माय प्रोग्राम वर्टिकल रिएक्शंस। सो फ्रेंड्स, ईरोजु टीचर्स डे, हैप्पी टीचर्स डे टू ईच एंड एवरी टीचर, गुरुदेव भव। सो मन फिल्मी मोजो चैनल नुंचि ओक एनिमेशन वीडियो वच्चिंदि फ्रेंड्स टीचर्स मीद। सो आ वीडियो ने ओकसारि मन रियाक्शन इच्चेसि चूसेद्दाम। ఏంట్రా ఆ ఫోన్ ఇందాకల నుంచి ఒకటే మోత మోగుతుంది? మీకు తెలియదే ఉంది నాన్నగారు, ఈరోజు టీచర్స్ డే కదా, నా స్టూడెంట్స్ మెసేజ్లతో మోత మోగించేస్తున్నారు. అసలకే కాలేజీలో మనం అంటే ఫుల్ క్రేజ్. ఆహా, ఏం మోగించారో ఒక రెండు మూడు వినిపించు. ఇగోండి, ఈ నా ఫేవరెట్ స్టూడెంట్ మహేష్ ఏం పెట్టాడో చూడండి. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ టీచర్స్ డే, పార్టీ హార్ట్. ఏమిట్రా ఈడు, వైన్ షాప్ లో ఉన్న సరుకు అంతా మెసేజ్ లో పెట్టాడు. అంటే వాడితో కొంచెం క్లోజ్ గా ఉంటానులే నాన్న. ఇది చూడండి, వీడు రమేష్, వీడికి నేనంటే పిచ్చి. హ్యాపీ టీచర్స్ డే సార్, ఈ లాక్డౌన్ వల్ల మిమ్మల్ని మిస్ అవుతున్నాం. ఈ లాక్డౌన్ లేకపోతే పిచ్చెక్కించేద్దాం. ఎవరిని పిచ్చెక్కించేస్తాడ్రా? వాడు కొంచెం అల్లర్ పిల్లలేండి. ఇదిగోండి, ఈ అమ్మాయి పేరు జాను, నా ఫేవరెట్ స్టూడెంట్. ఏం పెట్టిందో చూడండి, డిపిలో మహేష్ బాబులా ఉన్నారు సార్. హ్యాపీ టీచర్స్ డే. చదువు చెప్పే మాస్టర్ ని మహేష్ బాబుతో పోలిస్తుందా? మహానుభావురాలరా. నాన్న, మీరు టీచర్ గా ఉన్నప్పుడు వేరు నాన్న, ఇప్పుడంతా మారిపోయింది. స్ట్రిక్ట్ గా ఉంటే పిల్లలు మాట వినరు నాన్న. ఒక ఫ్రెండ్ లా వాళ్ళతో మూవ్ అవ్వాలి, ఫ్రెండ్లీగా వాళ్ళతో కలిసిపోవాలి, అప్పుడే చెప్పిన మాట వింటారు. అవును, ఆ మూడు మెసేజ్ల్లో ఒకటి ఫీలింగ్ తో లేదు, ఫ్రెండ్లీగానే ఉంది. అంటే ఏ ఫీలింగ్ లేకుండానే నాకు విష్ చేశారంటారా? సరేరా, ఇప్పుడు నాకు చూపించిన ముగ్గురులో నీకు బాగా నచ్చిన స్టూడెంట్ కి ఫోన్ చేసి అసలు టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారా అని అడుగురా. ఎవరికి చేద్దాం? ఆ మహేష్ గారికి చేద్దాం. ఒరే మహేష్, ముందు నిన్న విషయం అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. అసలు టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారా? నోరు మూసుకుని ముందు చెప్పరా. ఆన్ ది అకేషన్ ఆఫ్ సార్ పిల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే, మనం ఇలా టీచర్స్ డే ని ప్రతి సంవత్సరం గ్రాండ్ గా జరుపుకుంటున్నాం. రే, సారి పిల్ల ఏంట్రా, సర్వేపల్లి? అదే అదే, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సరేలే, ఉంటాను, బాయ్. ఏంటి సార్ ఇది అడగడానికి నాకు ఫోన్ చేయాలా? గూగుల్ లో కొడితే వచ్చేస్తారు కదా. సర్లేండి, బాయ్. గొప్ప స్టూడెంట్ రా. అంటే నాన్న అడిగి తెలుసు, కానీ సడన్ గా అడిగేసరికి సారీకి పల్లికి మధ్యలో వే పెట్టడం మర్చిపోయాడు. ఇంకొకటికి ట్రై చేస్తావా? ఆ హలో, రే రమేష్. సార్ ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వచ్చాను, మళ్ళీ చేస్తాను. రే రే రే, ఈడు ఇంకా గొప్ప స్టూడెంట్ రా, డైరెక్ట్ గా గర్ల్ ఫ్రెండ్ గురించి గురువు గారికే చెప్తున్నాడు. నాన్న, ఎవడి జీవితం ఆడిది, ఎవడికి నచ్చిన దారిలో ఆడు వెళ్తాడు, మనం ఏమనగలం చెప్పండి. రే, మనం ఏ దారిలో వెళ్ళినా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే మూడు మాటలు మర్చిపోయి ఎంత దూరం ప్రయాణించినా దండగేరా. అయినా ఈ గూగుల్ కాలంలో గురువుని ఎక్కడ గుర్తిస్తున్నారులే. మా కాలంలో చదువుకు ఒక ప్రత్యేకత ఉండేదిరా. చదువు లేని వాళ్ళంతా కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతికేవారు. కానీ ఇప్పుడు చదువే ఒక వ్యాపారం అయిపోయిందిరా. ఇప్పుడున్న విద్యా సంస్థలు చదువును చెప్పడం మానేసి ఎప్పుడైతే అమ్మడం మొదలు పెట్టారో అప్పుడే గురువు శిష్యుడికి ఉన్న బంధం తెగిపోయిందిరా. ఒక్కొక్క తరగతికి 15 సెక్షన్లు, వీడింతే వీడింతవరకే చదవగలడు అని ఎలా డిసైడ్ చేస్తారా? స్టూడెంట్లో ఉన్న శక్తిని తెలుసుకుని సెక్షన్లో వేయడం కాదు, వాడు ఏదైనా సాధించేలా సహాయం చేయండి. ఏదో రోజు ఆడు సాధించాక నీ దగ్గరకు వచ్చి సంతోషపడతాడు చూడు. ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో, చాలా డిఫరెంట్ క్రేజీ యానిమేషన్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టీచర్స్ డే, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు ఆ వీడియోలో, నాకు ఇది చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి చూసేసేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్. అండ్ నా ఎవ్రీ వీడియోకి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్, ఆర్కే.